అవినీతి చేస్తారు, ఎదుటి వాళ్ళు అవినీతి అంటారు, రాజధాని కట్టరు, అభివృద్ధికి ఆటంకం అంటారు, ఇన్ని రకాలుగా వాళ్లే మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలకు పూర్తిగా కోటలాగా తయారైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ నాయకుడు అసలు ఆ మాట్లాడే క్రెడిబిలిటీ ఎప్పుడో పోగొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక పెద్ద దొంగ, ఒక దొంగే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా, దోపిడీ చేస్తా, ప్రజల సొమ్ముతో పూర్తిగా అవినీతి కట్టడాలు కట్టుకుంటూ, అసలు అతను ఉన్నదే ఒక అక్రమ కట్టడం కరకట్టలో, అది అక్కడ ఎవరు ఉండకూడదు. అసలు కట్టడమే దాని మీద అసలు ఎంక్వైరీ చేసి దాని మీద తీసుకోవాల్సింది, దాని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి దాంట్లో ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండటం అంటేనే అర్థమవుతుంది. ఆ రమేష్కి ఆయన ఎన్ని రకాలుగా లాభాలు చేకూర్చాడో అందరికీ తెలుసు. ఆయన పొలం ఎక్కడా కూడా రాజధానిలోకి రానియకుండా గీత గీసినట్టుగా అక్కడ వరకే ఆగిపోతుంది. మేము చూసాం ఫోటోల్లో, ఇంత చిన్న డొంక ఉంటుంది, ఇటువైపు ఏమో ఆయన పొలము, ఇటువైపు అంతా రాజధాని. రైతులు పాపం, పేద రైతులు 2 ఎకరాలు 1 ఎకరం ఉన్న వాళ్ళని కూడా లాగేశారు. అందువల్ల ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత నీచం, ఇంత స్వార్థం, ఇంత అక్రమమైనటువంటి, ఇంత అవినీతిమయమైనటువంటి పరిపాలన చరిత్రలోనే ఎవ్వరూ చూడలేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు అసలు సిగ్గులేనటువంటి ఈ ప్రభుత్వం ఇంతమంది విమర్శిస్తున్నా కూడా ఇంకా ఏం మొహం పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా అధికారానికి వచ్చాడా? మీలాగా 2 ఎకరాలున్న పెద్ద మనిషి ఈరోజు 6.5 లక్షల కోట్లు సంపాదించాడా? సింగపూర్లో హోటళ్లు కట్టాడా? లేకపోతే స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచిపెట్టాడా? లేకపోతే ఈ మధ్య మాల్దీవులు, ఆ దీవులు, ఈ దీవులు, మొత్తం ఏది వదిలిపెట్టకుండా తీసుకుపోయి దాచిపెడతా ఉన్నారు ఫ్యామిలీ టూర్ పేరుతో? ఇన్ని రకాల దోపిడీ చేస్తున్నటువంటి మీరు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారా? జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన ఎదురుగానే చేస్తాడుగా. ఒక ఇల్లు కట్టాడు, పార్టీ ఆఫీసు, రెండింటికి మాత్రం కావద్దా పార్టీ ఆఫీస్కి? కానీ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు నగరం నడిబొడ్డులో మీరు కాజేస్తే దానికేమి ఇది లేదా? అసలు ఎట్లా మాట్లాడతారండి మీరు? అందువల్ల కొంచెం మాట్లాడే ముందు ఒకేళ్ళు అటు చూపిస్తే, 3 ఏళ్ళు మనం చూపిస్తేనే జ్ఞానం కూడా వాళ్ళకి ఉండాలా? మేడం, ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గృహప్రవేశానికి, పార్టీ కార్యాలయానికి మీతో సహా కార్యకర్తలు అందరినీ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఓపెన్గా. కానీ ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లో కట్టినటువంటి ఇల్లుకి ఎవరిని ఆహ్వానించలేదు, ఎందుకు కారణం ఏమంటారు? ఏంటంటే అసలు ఆ భవనంలో మామూలుగా లేదట, అంబానీ లెవెల్లో ఉందట అది. చూసారు ముఖేష్ అంబానీ ఎలా తన భార్యకి ఒక అపురూపమైన భవనం కట్టించి ఇచ్చారో, అదేవిధంగా ఆ భవనంలో కూడా అత్యంత విలువైన, ఎక్కడ మన దేశంలో కాదు, అన్ని ఫారిన్ సామాన్లేని విన్నాను, ఓ ఫోటో కూడా వచ్చింది, అన్ని వెండి తాపడాలు, బంగారు తాపడాలు, బాత్రూములు కూడా అంత విలువైన. నువ్వెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు? నారావారిపల్లిలో ఒక చిన్న రైతు, కనీసం కూరగాయలు అమ్ముకొని బ్రతికే ఓ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఈరోజు ఎక్కడ వాళ్ళ స్థాయిలో నువ్వు కోట్లు సంపాదించి, లక్షల కోట్లు సంపాదించావంటే ఎంత సిగ్గులేని సంపాదన నువ్వు! అది మర్చిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శిస్తావు నువ్వు? అందువల్ల నా విమర్శించే హక్కు లేదని మేము చాలా తీవ్రంగా మాట్లాడుతాం. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక పెద్ద దేవుడైనట్టుగా, ఆయన ఏం శాసనం చేస్తే ఓ బ్రహ్మ శాసనం లాగా అందరూ అదే పాటించాలి. మోడీ చాలా గొప్పవాడంటే అందరూ మోడీ గొప్పవాడు అనాలా? లేదు మోడీ చెడ్డవాడంటే మోడీ చెడ్డవాడు అనాలా? లేదు కాంగ్రెస్ గొప్పదంటే కాంగ్రెస్ గొప్పదనాలా? ఈ విధంగా తను ఏం మాట్లాడితే వాటికన్నిటికల్లా ప్రజలు ఏదో 5 కోట్ల మంది ప్రజలు తన వెంటే ఉన్నారనుకున్న భ్రమలో బ్రతికే ఇతను ఓ సినిమా ఏదో బావగారు రుణం తీర్చుకోవడానికి బావమరిదో సినిమా తీశాడట, అది మహానాయకుడట, ఈయన వల్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందట, తెలుగుదేశం పార్టీ రక్షకుడట ఈయన, మొత్తం అసలు అధ్యక్షుడినే భక్షణ చేసినటువంటి ఒక రాక్షసుడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. అందుకే జనం చాలా, నాకు ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మోసాలన్నీ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆర్జీవీ గారి ద్వారా ఈ వెన్నుపోటు అనేది చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, కామన్ పీపుల్లో కూడా. దానివల్ల ఈరోజు ప్రజలు ఆ సినిమాని తిరస్కరించేశారు. ఏం సింపుల్గా తీసిన యాత్ర ఎందుకు సక్సెస్ అయింది? సింపుల్గా అందులో ఏమి కుటుంబ కథ లేదు, వేరే లేదు, కేవలం నాయకుడు, ఆయన ప్రజలకు ఏం చేశాడు, ఆయన మరణం ఎలా పొందాడు అని అంత సింపుల్గా తీసినటువంటి చిత్రం ఏమో సక్సెస్ అయింది. భారీ గ్రాఫిక్స్తోనేమో 70 కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి మీ పిక్చర్ ఏమో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందులో హీరోగా చూపించారు కనుకనే. ఇది ప్రజలకు యాక్సెప్ట్ చేయలేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది, రేపు వచ్చే ఎలక్షన్స్ కూడా ఇదొక ఇండికేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ సినిమాను తిరస్కరించడమే దాని ప్రధాన కారణం. రేపు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కూడా ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది మాకు గొప్ప ఇండికేషన్ వచ్చింది.